తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో ఇసుక వాహనాలను అడ్డుకుని రవాణాకు అంతరాయం కలిగించారు. వాకతిప్ప గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై అంగర పోలీసులు కేసు నమోదు చేశారు. एफआईआर कापी कदा पब्लिक कापी कदा पुलिस कापी मैं अंत लेकिन पुलिस कापी लेकिन पार्टी को मम्मी अंत इवाल कदा इवाल कद इकड़ा पार्टी को नोटे मैं कागज इवाल कापी इवकारा एट रिप्ले मैं నోటీస్ ఇచ్చినప్పుడు ప్రతి క్లయింట్ కాఫీ ఇవ్వాల్సిందే బాబు నీ మీద కంప్లైంట్ కంప్లైంట్ ఉందని ఇవ్వాలి మీరు రిప్లై ఇవ్వాలండి ఎందుకంటే తప్ప పార్టీలు గాని నాయకులు గాని ఏది కాదు ఇక్కడ ఒక గ్రామ సమస్య పబ్లిక్ సమస్య ఇది కాఫీ తీసి ఆరు కాఫీలు పంపిస్తారండి राज्यांग दिनोच कानी प्रभुत्व राज्यांग अंदर గత సంవత్సరం అక్టోబర్ నెలలో వాకతిప్ప శ్మశాన వాటిక దగ్గరలో అప్పటి ప్రభుత్వం ఒక ర్యాంప్ వేయించడం జరిగింది పుష్కరాల గ్రాంట్లు కానీ ఈ ఇసుక తవ్వకాల్లో భాగంగా ఆ ర్యాంప్ దగ్గర ఇసుక మ్యాట్లు వేసేస్తుంటే వాకతిప్ప గ్రామ ప్రజలందరూ వెళ్ళటం అడగటం కూడా జరిగింది ఇక్కడ వేయొద్దని అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెండు సార్లు వచ్చి జయ గారు మంగాదేవి గారు అయితే రెండు సార్లు ఈ గ్రామం పరిశీలించడం జరిగింది. ఇక్కడికి ఆవిడ తవ్వుకోవద్దని ఆర్డర్ ఇక్కడికి పెట్టొద్దని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దసరా ఉత్సవాల్లో భాగంగా అంగరస్తయ్య గారు జయ గారు డ్యూటీకి వెళ్తే ఆల్మూరస్తయ్య గారు ఇక్కడ ఇన్ఛార్జిగా రావటం ఈ గ్రామస్తులకు తెలియకుండా ఐదుగురు దళిత సోదరుల మీద ఒక అగ్రవర్ణ సోదరుల మీద కేసు బనాయించడం ఎంతవరకు సబ్బని మేము అడుగుతున్నాం. అదే విధంగా నవంబర్ నెల అంగర పోలీస్ స్టేషన్ వెళ్ళటం జరిగింది. వాకతిప్ప పుష్కరాలరేవుకి సంబంధించి ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చి ఉన్నారు. కోల గ్రామ పరిధిలో అనుమతి ఇచ్చారండి. కోల గ్రామ పరిధిలో మానేసి వాకతిప్ప పుష్కరాలరేవు శుభ్రంగా ఉందని చెప్పి
ఆ సిమెంట్ రోడ్డు మీద నుంచి ఇసుక డంపింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుని ఇసుక డంపింగ్ చేయడం మొదలుపెట్టారు. మా గ్రామస్తులందరూ కలిపి ఇది మా పుష్కరాలు రేవు, ఇక్కడ మేము మా శ్మశాన వాటికి వెళ్ళే రోడ్డు మీరు పాడు చేసేస్తున్నారని చెప్పి ఈ మీకు వేరే చోట పర్మిషన్ ఇస్తే ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇసుక తీయడం చెప్పి మేము అడిగితే ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ వారం రోజులకి మళ్ళీ అదే పరిస్థితి మొదలెడితే మొత్తం గ్రామస్తులందరూ కులాలకు అతీతంగా ఊరు ఊరందరూ వెళ్ళి అక్కడ అధికారులను ప్రశ్నించగా పోలీసు వారు వచ్చి మీరు మీకు ఆర్డర్ ఇక్కడ ఇవ్వలేదు వేరే చోట ఇచ్చారని చెప్పి ఆఫ్ చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత ధర్మిల రెండు మూడు రోజులకి మాకు మా మీద కేసు పెట్టినట్టు పేపర్లో చూడడం జరిగింది. ఇది పక్క అక్రమ కేసు. ఇది వీళ్ళ తప్పుడు వ్యవహారానికి మేము అడ్డొచ్చామని చెప్పి ఇదే మా సొంత వ్యవహారం కాదు. గ్రామస్తులందరూ మొత్తం 200-300 మంది వెళ్ళామండి. 300 మంది మా ఆరుగురు మీద ప్రత్యేకించి వ్యక్తిగతంగా పెట్టిన కేసు ఇది. మేమే ఏ తప్పు చేయలేదు. ఇది గ్రామానికి సంబంధించి ఊరు ప్రజలందరి కోసం అడిగితే మా మీద తప్పుడు కేసు బనాయించి పోలీసు వారు ఏ విధమైన దర్యాప్తు చేయలేదు. పోలీసు వారు అక్కడికి రాలేదు. ఎక్కడో ఉండి ఎఫ్ఐఆర్ వేశారు. ఇది ఇదంతా పక్క తప్పుడు కేసు. ఇది ఏ విధమైన దర్యాప్తు లేదు. మాకు ఈరోజు అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా వాకితెప్ప గ్రామం పోలీసు వారు వచ్చి మీ మీద కేసు ఉందని చెప్పి సమన్లు ఇచ్చారండి. ఇప్పుడు కానీ కేసును ఎదుర్కొంటే ఇది మేము తప్పు చేసింది కాదు. ప్రజల కోసం, ఊరి కోసం, ఊరి యొక్క పుష్కరాల రేవు కోసం పూజలు చేసుకునే ప్లేస్ని శ్మశాన వాటిని నాశనం చేసేస్తానని చెప్పి గ్రామస్తులందరూ కలిసికట్టుగా వెళ్ళి అడిగితే మా మీద వ్యక్తిగతంగా ఆరుగురి మీద తప్పుడు కేసులు బనాయించారు. ఇది మేము కోర్టులో తేల్చుకుంటాం. ఈ విషయంలో పోలీసు వారు ఏ విధమైన దర్యాప్తు జరపలేదు. మమ్మల్ని ఈ విధంగా వేధించడం పోలీసు వారికి రాజకీయ నాయకుల ఒత్తులతోటి, అధికార పార్టీ నాయకుల ఒత్తులతోటి పోలీసు వారు మా మీద ఈ విధంగా తప్పుడు కేసు బనాయించడం సబబు కాదు. ఈ కేసు మేము కోర్టులో ఎదుర్కొంటాం, తప్పని ప్రూవ్ చేస్తాం. ఇది